సో అట్లనే ఏది చూద్దాం. నేను తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులను కోరుతా ఉన్నా, మన రిజర్వేషన్లు కాపాడుకోవడానికి ఒక మంత్రి గారు చెప్పండి కావచ్చు, బిడ్డ ఎవరైనా రిజర్వేషన్ ముట్టుకుంటే మాడి మాట్లాడిపోతారు, జాగ్రత్త హెచ్చరిక వేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ నాయకులు ఊరు వల్ల దళిత సంఘాలు కావచ్చు, బీసీ సంఘాలు, కుల సంఘాలు, ఆనాడు తెలంగాణ కోసం ఏదైతే జేటీ యాక్షన్ కమిటీ ఏర్పడ్డామో ఈఎల్ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు అయితే కండి. ఒకవేళ పొరపాటున ఒక్క సీటు గెలిచినా రేపు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పనిచేస్తాం తప్ప రిజర్వేషన్లను కాపాడాలని ప్రయత్నం చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు అని మనం చూస్తా ఉన్నాం. రిజర్వేషన్లకు నష్టం కలిగే విధంగా కమండల్ కమిషన్ తెచ్చిన కమండలం యాత్ర చేపట్టినా లేదా చరిత్ర కాదా? మొన్నటికి మొన్న రాహుల్ గాంధీ గారు కులగల సర్వే జరగాలంటే సుప్రీంకోర్టులో దానికి వ్యతిరేకంగా అఫిడవిట్ దాఖలు చేసిన మాట వాస్తవం కాదా? అమరవీరులను అవమానపరచు తెలంగాణ ఏర్పాటులో కించపరిచిన వీరు రిజర్వేషన్లు ఎత్తివేయడానికి సంబంధించిన విషయం లోపల ఎటువంటి మొహమాట పడరు. దయచేసి మన రిజర్వేషన్లను మనం కాపాడుకోవడానికి కర్రు రాసి వాదం పెట్టాల్సిందిగా బీజేపీ నాయకులు ఊర్లలో నిలదీయండి. ఆలోచించారు మిత్ర. సో రిజర్వేషన్లు ఎత్తేస్తామని అనేక సందర్భాలు చెప్పారు, దానికి సంబంధించిన ఆధారాన్ని చూపెట్టే ప్రయత్నం చేస్తున్నా. ప్లస్ వాళ్ళ వాళ్ళ రక్తంలోనే ఉంది వివక్షను పెంచి పోషించడం. సో అందుకని ఇవన్నీ చూపెడదాం. ఓకే, సో అట్లనే ఏది ఆల్రెడీ వాళ్ళు రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నారు, ఏది ఈ యొక్క మనుస్మృతిని. సో దాన్ని ఆల్రెడీ అక్కడ మాకు ఓటేయండి, మేము ఎత్తేస్తామని ప్రచారం చేస్తున్నారు నార్త్ ఇండియాలో. इसी संविधान को मंगाने के बाद जब हम लोगों ने देखा है तभी से हमारा आंदोलन शुरू हुआ है. तो इसमें आप लोग देखना चाहेंगे ताकि नजदीक से देख लेंगे, इसमें राम का चित्र आ गया है संविधान में, कृष्ण का चित्र आया है, महाभारत आ गया है, हनुमान का चित्र आ गया है, काली का है, दुर्गा का है, तमाम उनके जो है सब इसमें डाल दिए संविधान में. वो संविधान बदल चुके हैं, सिर्फ 2024 में सरकार अंडे मनुस्मृति తెచ్చేసినట్టే కదా. ఠీక్ సార్.
అర్థమైందా? సో అది సో రాజ్యాంగం ఎత్తేసి ఆ మన ధర్మ శాస్త్రాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు అన్నట్టు. అంటే ఇక మన బతుకులు ఎట్లుంటాయో జస్ట్ అలా ఊహించుకోండి అంతే. ఓకే సో అది చెప్పిన కదా, సో చూద్దాం. ఆర్ఎస్ఎస్ 1925 మొదలు పెట్టినప్పుడు 100 సంవత్సరాలు ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో 2025 100 సంవత్సరాలు పూర్తి కాబోతుంది. 2025 లోపల రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి రిజర్వేషన్లను రద్దు చేసి ఈ భారతదేశాన్ని రిజర్వేషన్ రహిత దేశంగా మార్చాలన్న ఆలోచనతోటి ఈరోజు వాళ్ళు మన మీద దాడి చేస్తున్నారు. నరేంద్ర మోడీ, అమిత్ షా, ఈ దేశ మూలవాసులైన దళితులు, గిరిజనులు, బీసీ, ఓబీసీల మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నారు. సో నేను ఆధారాలు చూపెట్టే మాట్లాడతా, గాలి మాటలు చెప్పనే. ఓకే చూద్దాం. ఏకంగా రాజ్యాంగం యొక్క సమూలమైన మార్పు చేయాలన్న ఆలోచనతోటి ఈరోజు రిజర్వేషన్లను రద్దు చేసే కుట్ర, రిజర్వేషన్లను రద్దు చేసే విధానాన్ని, తద్వారా దళితులను, గిరిజనులను, బీసీలను, ఓబీసీలను శాశ్వతంగా దెబ్బతీసి కార్పొరేట్ కంపెనీల ముందు కట్టుబానిసలుగా నిలబెట్టాలన్న ఆలోచన. ఇది ఆనాటి ఈస్ట్ ఇండియా కంపెనీ విధానం, ఈనాడు అదానీ అంబానీల యొక్క కొనసాగింపు విధానం. ఆ కొనసాగింపు విధానాన్ని అమిత్ షా, నరేంద్ర మోడీ గారు స్పష్టంగా అమలు చేస్తున్నారు. అర్థమైందా? సో అది ఎట్లా వాళ్ళ ఆలోచన? ఇప్పుడు అన్నం ఉడికింది అంటే ఒక గింజ నొక్కితే సరిపోతుంది కదా. అట్లా మనకు ప్రతి దగ్గర మనకి ఆ యొక్క ఏమంటారు అవి యొక్క వివక్షని పెంచి పోషించి అనేక మన ఎగ్జాంపుల్స్ చూపెట్టే ప్రయత్నం చేస్తా, చూద్దాం. సో చూద్దాం. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో వస్తే తప్పకుండా ఆ యొక్క ఇది 50% క్యాప్ ఎత్తేసి ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అట్లనే కాస్ట్ సెన్సెస్, కులగణన కూడా చేయడం జరుగుతుంది జనగణనతో పాటు. The entire Congress party has decided that it is going to wholeheartedly not just support the idea of the caste census but force the BJP to carry out the caste census or then get out of the way so we can carry out the caste. Hindustan ke bhavishya ke liye caste census zaruri hai. Ek caste census ke baad ek naya development ka paradigm khulega. मैं आपको आज बता रहा हूँ कि कांग्रेस पार्टी इस काम को पूरा करके ही छोड़ेगी. और याद रखिए, जब हम वायदा करते हैं हम उस वायदे को तोड़ते नहीं. ये कास्ट और धर्म की बात नहीं है, ये गरीबी की बात है. हिंदुस्तान के ओबीसी, हिंदुस्तान के दलित, हिंदुस्तान के आदिवासी और हिंदुस्तान के गरीब लोग, इनके लिए यह काम किया जा रहा है. द प्रॉब्लम इज द प्राइम मिनिस्टर इज इनकेपेबल ऑफ डूइंग द कास्ट सेंसस. हमारे 4 चीफ मिनिस्टर्स हैं, 4 में से 3 ओबीसी वर्ग के हैं. बीजेपी के 10 चीफ मिनिस्टर हैं, 1 ओबीसी वर्ग के हैं और वो भी कुछ ही दिन में चीफ मिनिस्टर नहीं रहेंगे. नरेंद्र मोदी जी उनके मेन इंस्ट्रूमेंट, सेंट्रल औजार हैं, उनका यही काम है. ओबीसी की भागीदारी ना हो, ध्यान इधर उधर जाता है. ये हमारा पॉलिटिकल डिसीजन नहीं है, ये न्याय का डिसीजन है, ये हिस्सेदारी का डिसीजन है. इसमें कोई पॉलिटिकल कैलकुलेशन नहीं है. हम हिंदुस्तान का जो मैस है, जो 50-60-70-80% हिंदुस्तान की जो आबादी है उसकी हिस्सेदारी की बात करते हैं. जैसे मैंने कोविड के बारे में बोला था, चाइना के बारे में बोला था, मैं बोल रहा हूँ कास्ट सेंसस होगा और हिंदुस्तान के गरीबों की जो हिस्सेदारी बनती है वो हमको मिलेगी और वो काम कांग्रेस करके दिखाएगी. अर्थात सो
సో కాంగ్రెస్ తప్పకుండా కాస్ట్ సెన్సెస్ అండ్ జనగణన కులగణన రెండు చేస్తుంది, తప్పకుండా ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అని చెప్తున్నాడు రాహుల్ గాంధీ గారు. ఓకే, సో బీజేపీ వాళ్ళు ఏది తెలంగాణలో గెలిస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు, రాజస్థాన్ లో గెలిచిర్రు, అస్సాం లో గెలిచిర్రు, కానీ ఆ రెండు చోట్ల బ్రాహ్మణ్నే ముఖ్యమంత్రులను చేశారు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి, వాళ్ళు జుమ్లా మాటలే చెప్తారు, జూటా మాటలు చెప్తారు, పొదుగాలు వేస్తే కాంగ్రెస్ మీద ముస్లింల మీద ఏది బురద తగులుతారు. ఒక్కటి కూడా ఫ్యాక్ట్, ఒక్కటి కూడా నిజం ఉండదు. ఏడొస్తే ఇవన్నీ, మిగతా చోట రాలేవు, మనం చర్యలు తీసుకోగలుగుతాం. సో ఒకటే ఒకటి ప్రైవేట్లీ ఎన్క్రిప్టెడ్ ప్రైవేట్ మెసేజెస్లో అయినటువంటి వాట్సాప్లో వస్తుంది. కాబట్టి ప్రజలకు నేను పదే పదే రిక్వెస్ట్ చేస్తున్నా, వాట్సాప్లో వచ్చేటువంటి 90% చెత్తని నమ్మకండి, ముఖ్యంగా కాంగ్రెస్ మీద ఏదైనా నెగిటివ్ వచ్చినా నమ్మకండి, ముస్లింల మీద నెగిటివ్ వచ్చినా నమ్మకండి. సింపుల్. ఎందుకంటే బీజేపీ ఐటీ సెల్లో ఒక ఎంత ఆర్ఎస్ఎస్ లో ఈ చెత్త నింపడానికి, బ్రెయిన్ వాష్ చేయడానికి 11 కోట్ల మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పనిచేస్తున్నారు, ఏది మన బ్రెయిన్ వాష్ చేయడానికి. దాంతో పాటు సూపర్ 150 అని బీజేపీ ఐటీ సెల్లో లక్షల మంది పనిచేస్తున్నారు దేశంలో, పెయిడ్ ఐటీ సెల్ బ్యాచ్. సో కాబట్టి ఇక ఇది కాకుండా మళ్ళీ గోధి మీడియా ఇక సపరేట్. సో ఇంత చెత్తని ఇక మళ్ళీ ఇది కాకుండా మళ్ళీ గుళ్ళ పూజార్లు వాళ్ళ బ్రాహ్మణులు చెప్పే చెత్త ఇంకో సపరేట్. అంటే ఎన్ని రకాలుగా మనం బ్రెయిన్ వాష్ చేయబడుతున్నది. ఇలా ఏముంటుంది, పబ్లిక్ ఇష్యూస్ గురించి ఎక్కడా చర్చ ఉండదు. మోడీ కట్టిన జిఎస్టీలు అనేక రకాల 400 లక్షల కోట్ల సంపదకి యొక్క ఏది లెక్క ఉండదు. ఏముంటది, పొద్దుగా లేస్తే 10 ఏళ్ళ నుంచి మోడీకి మనం ట్యాక్సులు కట్టుకుంటా 60 ఏళ్ళ కింద తెచ్చుకున్న నెహ్రూ మీద బురద తగులుతారు, కాంగ్రెస్ మీద అన్న బురద తగులుతారు, లేకపోతే కాంగ్రెస్ ముస్లింల పార్టీ అన్న బురద తగులుతారు, లేకపోతే ముస్లింలు చెడ్డోళ్ళు అన్న బురద తగులుతారు. మరి ట్యాక్సులు హిందువుల దగ్గర తీసుకోకు, ఒప్పుకుంటాడు అట్లా దరిద్రుడు. కరోనా సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే చేయకుండా చంపిందవడరా హిందువులని, మోడీ కాదా? 42 మంది జవాన్లని పుల్వామా దాడిలో చంపిందవడరా, మోడీ కాదా? కాలినడకన పోతుంటే కాలినడకన పోయేటట్టు చేసి అందరినీ చంపింది హిందువులను కాదా? ఇవాళ 120 రూపాయలు పెట్రోల్కి పెట్రోల్ రేట్ పెంచితే అందులో హిందువుల ట్యాక్స్ తీసుకుంటుంది హిందువుల దగ్గర కాదా? మరి కాంగ్రెస్ కట్టినవి అన్ని హిందువులు కాదా వాడుకుంటుంది? ఆలోచించండి మిత్రులు. आप अदानी का नाम सुने, टाटा का नाम सुने, बिरला का नाम सुने, मुझे एक नाम बता दो, ओबीसी नाम मुझे एक बता दो, आपके मीडिया हाउसेज है, एक दलित या एक आदिवासी मालिक का नाम मुझे बता दो. सवाल जाति जनगणना का सिर्फ नहीं, सवाल यह है कि इस देश में हिस्सेदारी किसको मिली. कॉर्पोरेट सेक्शन में 200 सबसे बड़ी कंपनियां हैं, 500 ले ली, उसमें से आप सीनियर मैनेजमेंट में आप मुझे ओबीसी नाम दे दो, दलित नाम दे दो, आदिवासी नाम दे दो. प्राइवेट मेडिकल सेक्टर में वहां नहीं दे पाऊं, प्राइवेट एजुकेशन सेक्टर में पूछता हूं वहां नहीं दे पाऊं. दिल्ली में जो हमारा सरकार को चलाते हैं उधर 90 लोग हैं आईएएस ऑफिसर्स, उसमें से 3 ओबीसी वर्ग के लोग हैं. 5% बजट का उन पर कंट्रोल है, कोने में बैठे हैं, आबादी 50%. तो अगर आप लोगों के साथ अन्याय करेंगे, हर कदम पे अन्याय करेंगे, तो भारत कैसे जुड़ेगा? अन्याय के भारत में भारत जुड़ ही नहीं सकता. సో సిస్టమేటిక్ గా అది మొత్తం యొక్క వివక్షను పెంచి పోషిస్తూ బ్రాహ్మణులే అన్ని అనుభవిస్తున్నారు. సో దీన్ని ఎత్తేయాల్సిన అవసరం ఉంది. ఓకే, కాంగ్రెస్ వస్తే చేస్తుంది కానీ బీజేపీ చేయదు, ఆ వివక్షను పెంచి పోషిస్తుంది. ఓకే, అర్థమైందా? చూద్దాం ఇంకా ఈ వివక్షను పెంచి పోషించేటి ఏమేమి ఉన్నాయో చూద్దాం. సనాతన ధర్మం అంటే బ్రాహ్మణ మతమే. సనాతన ధర్మం వేరు, హిందూ ధర్మం వేరు. మనం హిందూ ధర్మం శూద్రులది, దాన్ని వ్యతిరేకిస్తలేము. మనము బ్రాహ్మణుల యొక్క వివక్షను పెంచి పోషించే బ్రాహ్మణవాదాన్ని, మనువాదాన్ని, బ్రాహ్మణుల యొక్క సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నాం. హిందూ శూద్రుల యొక్క హిందూ ధర్మాన్ని మేము వ్యతిరేకిస్తలేం. మేమందరం శూద్రులమే, మేమందరం హిందువులమే. అర్థమైందా మిత్రులారా? వివక్షను వ్యతిరేకిస్తున్నాం, బ్రాహ్మణిజాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఓకే, వాడు క్లియర్గా చెప్తాడు మనుధర్మ శాస్త్రంలో, బ్రహ్మహత్యా పాపకం అంటాడు. మీరెక్కడన్నా శూద్రహత్యా పాపకం అని విన్నారా ఎక్కడన్నా? అందరూ పెద్ద వయసు వాళ్ళైనా బ్రాహ్మణి కాళ్ళు మొక్కాలి, కానీ ఏ బ్రాహ్మణుడైనా శూద్రుని కాళ్ళు మొక్కంగా మీరు ఎక్కడైనా చూసిర్రా? ఆలోచించండి. సగభాగంగా ఉన్న మహిళలకు హక్కులు నిరాకరించి బలి చేశారు. సతీ సహగమనం, బాల్య వివాహాలు, వితంతు వివాహ నిషేధం ఈ సనాతన ధర్మంలో భాగంగా అమలు చేశారు.
అంటరానితనం, జోగిని, బసివిని, దేవదాసి లాంటి క్రూరమైన దురాచారాలతో దళిత స్త్రీలు గ్రామాల్లో అణిచివేతకు గురయ్యారు. ఇంకా సనాతన ధర్మంలో చెప్పిన విధంగా స్త్రీలకు విద్యను దూరం చేశారు. ఆస్తి హక్కు అసలే లేదు. మన రాజ్యాంగం అమల్లోకి వచ్చి 72 సంవత్సరాలు గడిచినప్పటికీ ఇంకా సనాతన అవశేషాలు మన సమాజంలో కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సామాజిక శాసనాల వల్లనే మహిళలు కుటుంబ హింసకు, సామాజిక హింసకు గురవుతూనే ఉన్నారు. సామాజిక అసమానతలను పెంచి మహిళలను అణిచి ఉంచే సనాతన అధర్మం మనకు వద్దు. సమాజాన్ని పురోగమింపజేసే స్త్రీ పురుష సమానత్వం కావాలి. ఆలోచించను మిత్రులారా, ఈ బ్రాహ్మణులు మనువాదం అనే పుస్తకం ద్వారా వివక్షని పెంచి పోషించే అధర్మాన్ని ధర్మబద్ధం చేశారు. కాబట్టి ఆ మనుధర్మశాస్త్రాన్ని, ఆ మనుధర్మ ధర్మశాస్త్రాన్ని పెంచి పోషిస్తున్న బీజేపీ ఆర్ఎస్ఎస్ పార్టీలని ఈ బ్రాహ్మణిజాన్ని భూస్థాపితం చేయాల్సిన అవసరం ఉంది. అందుకని బీజేపీ రాకూడదు. ఓకే, సో చూద్దాం ఇంకా ఇంకా ఏమేమి ఉన్నాయి సిమిలర్. ఇంకో వీడు ఏమంటాడు చూడండి. చూసి రవిత్రులారు, బ్రహ్మలోకం చూసిరా మీరు ఎక్కడైనా? బ్రహ్మ అనేటోడు బ్రాహ్మణ్, బ్రహ్మ ముక్కులకెళ్ళి వచ్చిన వాళ్ళే బ్రాహ్మణులు, అర్థమైందా? బ్రహ్మ తొడలకెళ్ళి వచ్చిన వాళ్ళు వైశ్యులు, బ్రహ్మ కాళ్ళకెళ్ళి వచ్చిన వాళ్ళు శూద్రులు, అర్థమైందా? వీడి వాడి 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 యొక్క నరేషన్. ఓకే, సో ఎవడు వీడు? ఎవడు వీడు? తూర్పు గోదావరి చెందిన బ్రాహ్మణుడు జిఆర్. వీడు సన్యాసి, సన్యాసి దగ్గర వేల కోట్లకు అధిపతి ఇప్పుడు వీడు. వాడు గుడి పేరు మీద 100 ఎకరాలు ఇప్పుడు కబ్జా పెట్టిండాడు. గ్రామ దేవత సరి చేసుకొని అక్కడ ఉండేవాళ్ళు, చదువుకున్నవాళ్ళు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు, వాటి ఆ పేరు బ్యాంకులు పెట్టేసాడు. తర్వాత బిజినెస్ నువ్వు చేస్తుందేందిరా, జిఆర్ ట్రస్ట్ కింద నువ్వు చేస్తుందేంది దరిద్రుడా? తిరుపతి తిరుపతి గుడి మీద వచ్చిన ఏమైతున్నాయి పైసలు? మీరు బ్రాహ్మణులు చేస్తే యొక్క సంసారం, మిగతా వాళ్ళు యొక్క శూద్రులు ఏం చేసినా అది వ్యభిచారం అంటాడు వీడు. ఇప్పుడు తిరుపతి గుళ్ళు ఏం చేస్తున్నారో, ఇంకో దగ్గర ఏం చేస్తున్నారో, జియో ట్రస్ట్ కింద ఏం చేస్తున్నారో, నీ శంషాబాద్ లో నీ యొక్క ఇది సమా పెట్టినావు కదా మొన్న, అంత భావనలను పిలిచి ఇనాగ్రేషన్ చేసినావు కదా, సో నువ్వేం చేస్తున్నావు? పాపం వాళ్ళు యొక్క ఏది యొక్క ఆదివాసీలు, వాళ్ళకి నచ్చిన దేవుని మొక్కుంటే, వాళ్ళ కోరికలు తీరిన వాళ్ళు అక్కడ వస్తే నీకేం వచ్చిందిరా అయ్యా? పోనీ ఆదివాసులు కూడా మీ జియో ట్రస్ట్ లెక్క 1000 కోట్లకు అధిపతి అయిందా సమ్మక్క సారక్క కింద? కాలే కదా. అంటే శూద్రుని దగ్గర శిల్లి గవ కూడా ఆడద్దు. శూద్రుడు కనీసం ఒక వాళ్ళ శూద్ర దేవుళ్ళని దేవతల్ని కూడా మొక్కుకోవద్దు. ఏందిరా ఈ దరిద్రం? స్వామి, మా తెలంగాణ ఆత్మగౌరవ పోరాట ప్రతీకలైనటువంటి సమ్మక్క సారలమ్మ మీద ఎందుకు ఈ అహంకార పూరితమైనటువంటి అనుచిత వ్యాఖ్యలు చేశారు? బేషరత్తుగా మీరు తెలంగాణ సమాజానికి, ఆదివాసీ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మా ఆదివాసుల యొక్క ఆత్మ గౌరవానికి ఇంటి ఇలవేర్పులుగా తెలంగాణ బిడ్డల యొక్క కోరికలు తీర్చే కొంగు బంగారంలా విరాజిల్లుతున్నటువంటి ఏషియాలోని అతిపెద్ద జాతర సమ్మక్క సారలమ్మ జాతర, ఆ జాతర యొక్క వైభవాన్ని, ఆ జాతర యొక్క గొప్పతనాన్ని, దేవతల యొక్క కీర్తిని తగ్గించేటువంటి అహంకార పూరితమైనటువంటి మాట్లాడినటువంటి మాటలు బేషరత్తుగా వెంటనే వెనక్కి తీసుకోవాలని చినజీయర్ స్వామి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ మా దేవతలు ప్రకృతి దేవతలు, చెట్టుకు పుట్టకు ప్రజల గుండెలలో ఉండేటువంటి దేవతలు. అక్కడ ఎలాంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ లేదా టికెట్లు కానీ లేకుండా ప్రజలందరికీ కూడా దైవాలు దర్శనం ఇచ్చేటువంటి ప్రాంతము దేవతలు సమ్మక్క సారలమ్మలు. ఇవాళ మీరు 120 కిలోల బంగారంతో సమతామూర్తి పేరు పెట్టుకుని మరి స్వయప్రయోజనం కోసము కేవలం జనాలకు రావడానికి కూడా మీరు 150 రూపాయల టికెట్ పెట్టి మీరు వ్యాపారం చేస్తున్నారు తప్ప అక్కడ ఎలాంటి వ్యాపారం లేదు. ప్రజల యొక్క అభిప్రాయానికి, వాళ్ళ యొక్క విశ్వాసాలకు, నమ్మకాలకు అనుగుణంగా జాతర జరుగుతుంది. తల్లుల యొక్క కీర్తి ప్రతిష్టను సహించలేకుండా ఈ రోజు చినజీయర్ స్వామి మాట్లాడినటువంటి దుర్మార్గ మాటలు వెనక్కి తీసుకోవాలి. దీని పట్ల వెంటనే సీఎం గారు కూడా స్పందించాలి. తెలంగాణ గవర్నమెంట్ కూడా తెలంగాణ బిడ్డల యొక్క ఆత్మ గౌరవానికి ప్రతీకగా ఉన్నటువంటి సమ్మక్క సారలమ్మ కీర్తిని తగ్గించి దుర్మార్గంగా మాట్లాడిన విధానాల మీద తెలంగాణ ప్రభుత్వం యొక్క వైఖరి కూడా తెలియజేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. సో ఇంకేమంటాడు, కులాలు పోకూడదండి అంటాడు ఈ యొక్క ముక్కు గొంతు పెట్టుకొని దరిద్రుడు.
అదే అదే బ్రదర్ తేజ గౌడ్. సో తప్పకుండా అది అది చేద్దాం, ట్విట్టర్ స్పేసెస్ అది డిఫరెంట్. అది ఇది మనం చెప్పే ఉద్దేశం ఏంటంటే, మనం ఇది ఏమంటారు ఎక్కువ ఇది ఇది రీచ్ ఇది రీచ్ అయ్యే దీని పర్పస్ వేరు, ఆ ట్విట్టర్ స్పేసెస్ పర్పస్ వేరు. ఓకే, సో ఇది ఏదైనా ఇప్పుడు మనం కాంటెంట్ ఇది క్రియేట్ అవుతుంది. సో ఈ ఈ కాంటెంట్ అన్ని ప్లాట్ఫామ్లలో షేర్ చేయబడుతుంది. సో ఇట్ ఈస్ రీచింగ్. ఇప్పుడు మనం లైవ్లో పెట్టినప్పుడు ఎంతమంది చూస్తారనే తర్వాత ముచ్చట, కానీ తర్వాత చూసే వాళ్ళు ఉన్నారు. ఈ కాంటెంట్ వేరే ప్లాట్ఫామ్లలో కూడా మనం షేర్ చేస్తున్నాం కాబట్టి అక్కడ ఇది రీచ్ అయ్యేట వాళ్ళకి అవుతున్నది. మళ్ళీ బిట్స్ కట్ చేసి పెడుతున్నాం కాబట్టి అట్లా కూడా రీచ్ అవుతున్నది వాట్సాప్లలో అన్నిట్లలో. సో వీఆర్ క్రియేటింగ్ కాంటెంట్. ఓకే, ఎందుకంటే ఇప్పుడు నైట్ కాబట్టి అక్కడ ఎంతమంది చూస్తారో అనేది ఒకటి క్వశ్చన్. రెండోది, నాకు డే టైంలో వీలైనప్పుడు నేను మాట్లాడుతున్నా, ఎందుకంటే నాకు ఇండియాలో మార్నింగ్ టైంలో నాకు నైట్ టైంలో కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో పొద్దున మాట్లాడదామంటే వేరే పనుల చేత బిజీ ఉన్నాం. సో అట్లా కాబట్టి వీఆర్ క్రియేటింగ్ కాంటెంట్ రైట్ నౌ. ఓకే, అట్లనే చూద్దాం ఇంకేమంటుంది దరిద్రుడు. చెప్పడానికి అభ్యంతరం అయితే వదిలిస్తాను, అభ్యంతరం లేకపోతే అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్పాలనుకుంటే. చాలా మంది స్వామీజీలు ఉన్నారు మన భారతదేశంలో. కొంతమంది ప్రజల దగ్గరికి పెడతారు, హగ్ చేసుకుంటారు, లిటరల్ గా పొలిటికల్ వాళ్ళొచ్చి ఇష్టమైన వాళ్ళు వచ్చినట్టు ముద్దులు పెడతారు, మీరు మాత్రం ఎవరిని ముట్టుకోరు. ఎందుకని, అది వ్యక్తిగతమైనటువంటి వారి ఇష్ట ఇష్టాన్ని బట్టి ఉంటుంది. కాబోలు కాబోలు ఓకే, ప్రతి వ్యక్తికి ఒక పద్ధతి ఒక నియమము ఉండాలి, అది తన యొక్క పరంపరకి తగ్గట్టుగా ఉండాలి. సన్యాసి అంటే సన్యాసి కూడా ఒక పరంపర ఉంటుంది, ఆ పరంపరకి తగ్గట్టుగా తాను ఉండాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఆ పరంపర ఎలా ఉండాలి అని పూర్వులు ఆచరించినటువంటి విధానం ఉంటుంది. యథాతే తత్ర వర్తేరన్ తథా తత్ర వర్తేథాః యథా తే తేషు వర్తేరన్ తథా తేషు వర్తేథాః. వేదం చెప్తోంది నీ పూర్వులు ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు ఏ విధంగా ప్రవర్తించారో ఆ విధంగా నువ్వు ప్రవర్తించు. ఒక్కొక్క కార్యం చేసేటప్పుడు దానికి ముందు వెనకలు కూడా ఏవో కొన్ని ఉంటాయి, వాటిని వాళ్ళు ఏ విధంగా ఆచరించేవారో నువ్వు కూడా ఆ విధంగానే ఆచరించు. ఇది వేదం చేసినటువంటి అనుశాసనం, ఇట్స్ ఏ కమాండ్ గివెన్ బై వేద. సో వేదాల్లో చెప్పిన దాన్ని ఆచరించేవాళ్ళు కొందరుంటారు, వైదికమైన పద్ధతిని ఫాలో అయ్యేవాళ్ళు కొందరుంటారు, స్వయంగా నిర్మించుకున్నటువంటి నియమాన్ని బట్టి ప్రవర్తించేటువంటి వాళ్ళు కొందరు ఉండొచ్చును, వాళ్ళ వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటారు. అర్థమైందా ఏం చెప్పిండు ఆన్సర్? ఆమె అడిగింది ఏంది, నువ్వు ఎందుకు ముట్టుకోవరా అయ్యా, వేరే వాళ్ళు ముట్టుకుంటారు అందరినీ, నువ్వు ఎందుకు డిస్క్రిమినేట్ చేస్తావు అని అడిగింది. అడిగటామే బ్రాహ్మణే, చెప్పేటోడు బ్రాహ్మణే. ఓకే, సో అయితే ఈడేం ఆన్సర్ చెప్పిండు, మా వేదాలలో అనుశాసించబడింది, ఇట్స్ ఎ కమాండ్ అన్నాడు. కమాండ్ అంటే అనుశాసించబడింది, ఇక లాజికల్ క్వశ్చన్ అడగకూడదు, ఇది తప్పు రైట్ అని మాట్లాడకూడదు. వేదంలో రాసిండ్రు కాబట్టి బాపనోడు. సో కాబట్టి ఆ రాసిన వేదం రాసిన వాడు మళ్ళీ బాపనోడే. ఇప్పుడు ముచ్చడి చెప్తున్న వాళ్ళు ఇద్దరు బాపనోళ్లే, తర్వాత ఆ వేదం రాసినోడు బాపనోడే, పాటించినోడు బాపనోడే, దాన్ని దాన్ని మన మీద ఇంప్లిమెంట్ చేస్తుంది బాపనోడే. సో అనుశాసనం అంటే కమాండ్ చేశారు కాబట్టి, ఆ పుస్తకాలు రాసిండు కాబట్టి వివక్షను పెంచి పోషించమని. ఇక ఎదురు క్వశ్చన్ అడగకూడదు, లాజికల్ క్వశ్చన్. అంటే నేనేమంటున్నా, అధర్మాన్ని ధర్మబద్ధం చేసిండు వీడి యొక్క వేదంలో, వీడి యొక్క మనధర్మ శాస్త్రంలో. అర్థమైందా? మరి ఆదిశంకరాచార్యుడు చెప్పిండు కదరా, ఈ చెండ అద్వైత సిద్ధాంతం చెప్పిండు కదా, మరి ఈ చెండాలిన్ లోపల అదే పరమేశ్వరుడు ఉన్నాడు, నా లోపల అదే ఉన్నాడు, ఈ సృష్టి లోపల అదే ఉన్నాడు అని చెప్పిండు కదా. అది నచ్చదు వీళ్ళకి, ఎవడో అంటే ఆ వివక్షను పెంచి పోషించేదో నచ్చుతుంది. ఎందుకంటే నీ లోపల కూడా అది ఉన్నది కాబట్టి, ఆ దరిద్రం, నేను బ్రాహ్మణి గొప్పోడు అన్న ఫీలింగ్ నీ లోపల ఉంది కాబట్టి నువ్వు ఇది నీకు నచ్చినది మెట్ట సిద్ధాంతం మెట్ట వేదాంతం చెప్తున్నావు కదా. ఆదిశంకరాచార్యుడు చెప్పిన అద్వైత సిద్ధాంతాన్ని పాటించాలి కదా మరి నువ్వు. ఆయనే కదా హిందుత్వాన్ని రివైవ్ చేసింది, యొక్క దేశానికి 21 సార్లు తిరిగింది, యొక్క 4 దిక్కులో 4 మఠాలు ఏర్పాటు చేసింది. మరి ఆయన చెప్పింది వినాలి కదా నువ్వు. నీకు నచ్చింది ఇంటా అంటే, నీకు నచ్చిన దగ్గర వక్రీకరిస్తా అంటే, సో యు ఆర్ కల్ప్రిట్.
ఇట్లాంటి దరిద్రులు పొదుగాలేస్తే మనల్ని బతకనియరు. కాబట్టి మేలుకోరా శూద్రుడా మేలుకో యజుడు. ఇంకా ఇంకేం చెప్తాడు ఇంకో బాపనోడు. ఈ భూమి మీద ఏ జీవైనా సరే బతికి బట్ట కట్టాలంటే ఆహారం సంపాదించుకోవాలి. ఆ ఆహారం లేకపోతే ఎవరు బతకలేరు. కానీ భారతదేశంలో మాత్రం అన్ని జీవులు ఆహారాన్ని కష్టపడి సంపాదించుకుంటాయి. ఒక్క జీవి మాత్రమే పెయిలకెళ్లి చెమట సుక్క రాలకుండా బతుకుతా ఉంటది. ఆ జీవిని చూస్తారా పట్టుకొచ్చినా చూడండి. బాధపడే దానికి చాలా దోషం ఎక్కువగా ఉంది. అది మీరందరూ కూడా ఎప్పుడైనా కూడా బ్రాహ్మణుడు అంటే భగవంతుడు స్వరూపుడు అని వేదం చెప్తామని. వాడు వేదమే అంటాడు చిన్నజీఆర్ గారు. వాడో బాపనోడు, వీడో బాపనోడు. వీడేమంటాడు, వీడు కూడా వేదమే అంటాడు. వేదంలో అంటాడు రాసుకున్నాడు బాపనోడు. ఏమని బాపనోడు అంటే దైవ సమానం అంట. వినండి, ఈ రకరకాల సంఘాలన్నీ వచ్చి బ్రాహ్మణుల గురించి విమర్శించడం మానేయండి. దయచేసి మీరు ఆ విమర్శన లోపలికి మాత్రం వెళ్ళమాకండి. ఎందుకంటే బ్రాహ్మణ్ణి విమర్శించిన, బ్రాహ్మణ్ణి దూషించిన, బ్రాహ్మణ్ణి బాధ పెట్టిన, బ్రాహ్మణుల యొక్క ద్రవ్యాన్ని దొంగలించిన, లేకపోతే బలాత్కారం చేసిన, బ్రాహ్మణ స్త్రీని మనం చెడు అభిప్రాయంతో చూసిన జన్మ జన్మల మన వంశాలన్నీ కూడా నిర్మూల్యమైపోతాయి. వింటుందా? బ్రాహ్మణుడికి అయితేనేమో అట్లాంట, మరి శూద్రుని కావా? శూద్రుడి భార్యని బాపనోడి దగ్గర 3 రాత్రులు వండబెడితే, శూద్రుడి యొక్క సంపద దోషిస్తే, శూద్రుడి హత్యని చేస్తే పాపకం కావా? బ్రాహ్మణుడికి మాత్రమే వర్తిస్తాయా? చెప్పమని ఒక్క బాపనోడైనా వేదంలో ఏ శూద్రుని గురించి ఇట్లా ఉన్నది చెప్పమని. అంటే నీ వేదం రాసుకున్నది బాపనాళ్ళకి ఉన్నతంగా పైకుంచుకోవడానికి, శూద్రుని అణగదొక్కడానికి రాసుకున్న పుస్తకం అది. అందుకే ఆ యొక్క మనుధర్మ శాస్త్రాన్ని కాల పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. బతుకుతున్న జీవి ఇగో ఇదే. మాటలు చెప్పి పూటలు గడుపుకునే తందుకు మాత్రమే విలువ ఉట్టిండ్రు. వీళ్ళట భగవత్ స్వరూపులట. బ్రాహ్మణులనేమన్నంటే అన్నోళ్ళ వంశాలు నాశనం అయిపోతాయట. అదే బ్రాహ్మణుడు ఎవరినైనా ఏమైనా అనొచ్చు అనేది సార్ వారి మాట. బ్రాహ్మణ్యో సుఖమాసి, ముఖము నుంచి వెలువడినటువంటి వాడు నా విగ్రహంలో. విగ్రహం అంటే మనిషి రాయి కాదండి. నా ముఖం నుంచి వచ్చినటువంటి వాడు బ్రాహ్మణుడు, నా బాహువుల నుంచి వచ్చినటువంటి వాడు క్షత్రియుడు, నా తొడల నుంచి వచ్చినటువంటి వాడు వైశ్యుడు, నా పాదాల నుంచి మిగతా వర్ణాలన్నీ కూడా వచ్చాయి. మరి చక్కగా మళ్ళీ ఆ మంత్రం ఏం చెప్పాను, ఈ బ్రాహ్మణులు రాశారుగా ఈ మంత్రం కూడా అంటారు. అరే గాడిది, ఎవడైనా తల్లి గర్భంకి వెళ్ళి కదరా పుట్టేది. బ్రాహ్మణుడు ముఖంలోకి వెళ్ళి, క్షత్రియుడు భుజాలకేని, మా బీసీ ఎస్సీ ఎస్టీలంతా పాదాలకేని పుట్టినారు. ఎందుకురా ఈ పనిమై మాటలు? ఇంకెన్నొద్దులు చెప్తారా మాకు? ఓ నాగలిగజ్ఞోనివా, నట్టు తయారు చేసినోనివా, కరువు పనిలో తట్ట మోసినోనివా, చెరువులు నింపినోనివా? ఏ పని చేయకుండా పెయ్యాల్చిపోకుండా ముచ్చట్లు చెప్పుకుంటా ఇంకెన్నొద్దులరా మా ప్రజలను భ్రమలలో ముస్తారు మీరు? ప్రజలారా, మనల్ని కులాలుగా విడగొట్టింది వీళ్ళే. మనం విడిపోకపోతే వీళ్ళకి బతుకు దేరవే దొరకదన్నట్టు 4,000 ఏళ్ల కింద ఇడగొట్టి ఇప్పటికి మన ఉసురు పుచ్చుకుంటూనే ఉన్నారు. మీరు ఒక్కటి గమనించుది, పంచాంగం రాసేటోళ్ళు ఎవరు? ఈ బాపనోళ్ళే. దాన్ని చదివేటోళ్ళు ఎవరు? ఈ బాపనోళ్ళే. మనకు దోషం ఉన్నదని చెప్పేటోళ్ళు ఎవరు? ఈ బాపనోళ్ళే. ఆ దోషానికి నివారణ చేసేది ఎవరు? మళ్ళా ఈ బాపనోళ్ళే. పంచాంగంలో మన పాత్ర ఏమన్నా ఉన్నదా? ఇది ఎవరి బతుకుదేరు కోసం రాసుకున్న పంచాంగం చెప్పురి. మనల్ని మనుషులుగా చూడని మనోధర్మ శాస్త్రం ఎట్లా గొప్పదైతుంది? మనకు సమాన హక్కులు ఇచ్చిన భారత రాజ్యాంగం కదా గొప్పది. అందుకే వీళ్ళ మోసాలకు వెళ్ళి బయటికి రాండ్రి, అసలైన భారతదేశం అప్పుడు నిర్మాణం అవుతుంది. ఆలోచించారు ఇట్లారా? ఈ బాపనల్ యొక్క మనధర్మ శాస్త్రానికి అలవెడదాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం బతకాలంటే బీజేపీని, ఆర్ఎస్ఎస్ ని బొంద పెడదాం, వాళ్ళ బ్రెయిన్ వాష్ సిస్టమ్ ని బొంద పెడదాం. ఓకే.